తమిళనాడులోను లాక్డౌన్ ప్రకటించారు. ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువట్టాయి. ఇప్పటికే కర్ణాటకలో ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు లాక్డౌన్ విధించారు. అలాగే కేరళలో నేటి నుంచి ఈ నెల 16 వరకు పూర్తి లాక్డౌన్ అమలు కానుంది. దీంతో దక్షిణాదిలోని ఏపీ తెలంగాణ మినహా మూడు రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు మూడు రాష్ట్రాలు కూడా పూర్తిగా లాక్డౌన్కి విధించడం జరిగింది. అండ్ ఏపీ తెలంగాణ మినహా. సో ఏపీ తెలంగాణలో కూడా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి, బట్ ఇక్కడ మాత్రం పూర్తి లాక్డౌన్ మాత్రం విధించలేదు. సో దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? దక్షిణాది రాష్ట్రాలైన దక్షిణాది రాష్ట్రాలు ఐదులో మూడు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాలని చెప్పుకోవచ్చు. ఇక రెండు మాత్రమే, మీరు చెప్పినట్లుగా ఏపీ తెలంగాణలు మాత్రమే లాక్డౌన్ విధించలేదు. కానీ అక్కడ రాత్రిపూట కర్ఫ్యూలు మాత్రం విధిస్తున్నారు. ఏపీలో అయితే మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 5 వరకు కూడా కర్ఫ్యూ విధిస్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో కూడా రాత్రిపూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. అయితే అక్కడ ఆ రెండు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కనుక చేదాటిపోతే ఖచ్చితంగా అక్కడ కూడా లాక్డౌన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందంటూ డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే తాజాగా నిన్న కర్ణాటక లాక్డౌన్ ప్రకటించింది, మొన్న కేరళ ప్రకటించింది, ఈ రోజు తమిళనాడు కూడా ప్రకటించింది. నిన్న తమిళనాడు సీఎం గా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక అన్ని చక్కదిద్దుకున్న తర్వాత ఈ రోజు ఇక కరోనాకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించినటువంటి స్టాలిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుసు, అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందనే చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు కూడా 4 లక్షలకు పైగా దాటిపోవడంతో కేంద్రంపై కూడా ఒత్తిడి వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలపై వదిలేసి రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారం మేరకే అక్కడ లాక్డౌన్ విధించుకోవాలి, అంతేగాని దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదు అంటూ పదే పదే ప్రధాని మోదీ, అదేవిధంగా మంత్రులు కూడా చెప్తున్నారు. కానీ పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మొదట కేంద్ర ప్రభుత్వాన్ని అసలు లాక్డౌన్ వద్దు, ఆ లాక్డౌన్ ఏదో కంటైన్మెంట్ జోన్కే పరిమితం చేసుకుంటాం, మా రాష్ట్రాలకి ఈ లాక్డౌన్ నిర్ణయాలు వేయాలని కూడా కొన్ని కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కోరిన మేరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. అయితే రాష్ట్రాలు మాత్రం ఇక కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకు రాష్ట్రాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులను చేదాటిపోతున్న నేపథ్యంలోనే ఈ విధంగా వరుసగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కర్ణాటకలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మే 24వ తేదీ 6 గంటల వరకు కూడా సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ ప్రకటించింది. ఇక్కడ ఉత్తరాదిలో కూడా అనేక రాష్ట్రాలు లాక్డౌన్కి వెళ్ళాయి. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, అదేవిధంగా గుజరాత్ లో కూడా పాక్షికంగా లాక్డౌన్ విధించారు. సో ఉత్తరాదిలో బీహార్ కూడా లాక్డౌన్ విధించింది. సో ఉత్తరాదిలో కూడా అనేక రాష్ట్రాలు లాక్డౌన్ తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీలిమ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.